వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. నూతన సంవత్సరం తొలి రోజున వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. నూతన సంవత్సరంలో జిల్లాలో నేరశాతాన్ని నియంత్రించి ప్రజలకు మరింత చేరువవ్వాలి. వేడుకల్లో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. నూతన సంవత్సరం ఆనందపరితం కావాలి. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ఉనికిని చాటుకోవటం కోసమే బీజేపీ కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు. ఎంపీపీ వేణుగోపాల్ ధ్వజం. యథావిధిగా కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ డిమాండ్. చందుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్త సంవత్సర సంబరాలు. నూతన సంవత్సరం తొలి రోజు కావటంతో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానమైన రాజన్న ఆలయానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ కొత్త సంవత్సరంలో అంతా మేలు జరగాలని రాజన్నను వేడుకున్నారు. ఈ సంవత్సరంలో మొట్టమొదటి మంచి పని చేశాననే తృప్తి కలిగిందని మల్లారం గ్రామానికి చెందిన గంగరాజ్ అన్నారు. సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాన్సర్తో పోరాడుతున్న అబ్బాయికి A+ పాజిటివ్ గ్రూప్ బ్లడ్ కావాలని అబ్బాయి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా, నాది అదే గ్రూప్ కావటంతో, కానీ నేను కొన్ని రోజుల క్రితం ఇదే బ్లడ్ ఇచ్చానని తెలపడంతో ఏమీ కాదనే భరోసాతో రక్తదానం చేసినట్లు గంగరాజు తెలిపారు. గత సంవత్సరం అంతా ప్రజలు కరోనాతో వెళ్లదీశారని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజ్ అన్నారు. ఈ 2021వ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మున్సిపల్ చైర్పర్సన్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి యొక్క సంవత్సరంలో అందరికీ కూడా విజయాలు కలిగి ఆవిరాధ్యత ఉండాలని చెప్పి ఆ రాజస్వ దీవెన నుండి మరి ప్రతి ఒక్కరు కూడా విజయం పరపర కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. వేములవాడ పట్టణ ప్రజలకి, ప్రాంత గౌరవ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారికి, మున్సిపల్ పాలక వర్గానికి, ప్రజా ప్రతినిధులకి, అధికారులకి, మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం 2020 సంవత్సరం మరి కరోనా కాలంతో కష్టకాలంలో ప్రతి ఒక్క రంగం, ప్రతి ఒక్క వర్గం ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు చాలా నష్టపోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం, రానున్న సంవత్సరం 2021 సంవత్సరం, శార్వరి నామ సంవత్సరం, మరి ప్రతి ఒక్క రంగానికి, ప్రతి ఒక్క వర్గానికి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో మరి మరి ఇలవేలిపోయిన రాజరాజ స్వామి దీవెనలు ప్రతి ఒక్క రంగం పైన, ప్రతి ఒక్క వర్గం పైన ఉండాలని కోరుకుంటూ, మరి సరైన వ్యాక్సిన్ వచ్చి మరి ప్రజలకు ఆరోగ్యకరంగా ఉండాలని, మరి ప్రతి రంగం ఆర్థికంగా కావచ్చు మరి అనుకుని వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగాలని కోరుకుంటూ, మరి ఈ కరోనా కష్టకాలం వల్ల మరి మన మున్సిపల్ నుంచి మరి ప్రతి వార్డుకి మా వంతున సహాయ సహకారం అందించుకుంటూ మన సేవలు అందించడం జరిగింది. మరి రాను రోజుల్లో మరి ఒక ప్రణాళిక బద్దతో ఒక ప్రణాళిక రూపొందించుకొని మరి పట్టణాన్ని అన్ని రకాలుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఒక
మాస్టర్ ప్లాన్ తయారు చేసి మరి అన్ని వార్డులకు మరి మంత్రివారు కేటీ రామారావు గారు తీసుకెళ్లి మరి నిధులను సేకరించి మరి గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో మరి పట్టణాన్ని ఇంకా అన్ని విధాలా డెవలప్మెంట్ చేసుకుంటామని తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం ప్రతి ఒక్క వర్గానికి సుఖ సంతోషాలు ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ మరి స్వామివారి ఆశీస్సు ప్రతి ఒక్క వారి పైన ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నూతన సంవత్సరంలో జిల్లా పోలీస్ సిబ్బంది వారి విధులను నిర్వర్తిస్తూ జిల్లాలో నేరశాతాన్ని నియంత్రించి ప్రజలకు మరింత చేరువవ్వాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. నూతన సంవత్సరం 2021 సందర్భంగా జిల్లాలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు జిల్లా పోలీసులు అందించిన సేవలను చాలా గొప్పవిగా కొనియాడారు. గడిచిన సంవత్సరం పోలీస్ శాఖలో ఎన్నో నూతన వడవడికలను అధునాతన సాంకేతికతను అందించడమే కాకుండా సిబ్బంది యొక్క పూర్తి స్థాయి కార్యనిబద్ధతను ప్రదర్శించుటకు ఎంతో దోహదపడిందని అన్నారు. ఈ కార్యక్రమం డీఎస్పీలు చంద్రశేఖర్ గారు, చంద్రకాంత్ గారు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నిర్వహించిన డ్రైవ్లో 35 మంది పట్టుబడటం జరిగిందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపటం, త్రిబుల్ రైడింగ్, అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడిపిన పలు వాహనాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. అధికారులు సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించామని వివరించారు. భారతీయ జనతా పార్టీ కోన్రావుపేట శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎంపీ, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో ధర్నాలు, రెవెన్యూ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేసి ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని పోరాడి సాధించినందుకు మరియు ఆయుష్మాన్ భారత్ను ఆరోగ్యశ్రీలో కలిపినందుకు, పీఆర్సీని అమలు చేస్తున్నందుకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొట్టే రామచంద్రం, జిల్లా నాయకులు జవ్వాజీ తిరుపతిగౌడ్, ఉపాధ్యక్షులు మోత్కు మోహన్, ప్రధాన కార్యదర్శి బొల్లారం తిరుపతి, బీజేవైఎం మండల అధ్యక్షులు బైరగోని సురేష్ గౌడ్, బీసీసెల్ అధ్యక్షులు నేరెల్ల లింబాగౌడ్, ఎస్సీసెల్ అధ్యక్షులు ఎర్ర రమేష్, ఎస్టీసెల్ అధ్యక్షులు శ్రీకాంత్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి చేపూరి అజయ్, కిసాన్ మోర్చా కార్యదర్శి జయహింద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలను నష్టపరుస్తున్న ఈ చంద్రశేఖర్ రావుకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయన గారు ఉద్యమించి మరి రాష్ట్రాన్ని అంతా ఏకతాటిగా చేసి ఈ ఎల్ఆర్ఎస్ మీద, పీఆర్సీ మీద, ఐఆర్ మీద, మొత్తం అన్నిటి మీద కొట్లాడడం జరుగుతుంది. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతుందో పట్టుదలతో పట్టుబట్టి మరి సాధించుకున్న ఈ ఎల్ఆర్ఎస్ రద్దు చేసిన విధానాన్ని చూస్తే మరి ఇప్పటికి ఇప్పుడు తెలిసిపోతుంది జనాలలో భారతీయ జనతా పార్టీ ఎంత ముందుకెళ్తుందో ఈ ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి ఇదే విధంగా కొనసాగితే రాబోయే 2023లో మన కేసీఆర్ గారిది అడ్రస్ ఉండదని మేము భావిస్తున్నాము. మరి అలాగే వచ్చే ఎలక్షన్లో కూడా కేసీఆర్కు గుణపాఠం చెప్పాలి. మరి ఏదైతుందో భారతీయ జనతా పార్టీకి అందరు ప్రజలందరూ ముక్త కంఠంతో ఏకీభవించి భారతీయ జనతా పార్టీని మంచి మెజార్టీతో రాబోయే రోజులలో గెలిపించుకోవాలని ప్రజలందరికీ ఉద్దేశపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అదే విధంగా ప్రతి పౌరుడు కూడా అర్థం చేసుకోవాలి, మన హిందూ టైగర్ అయిన బండి సంజయ్ గారికి మనమందరం సపోర్ట్ ఉండాలి. మరి ఆయనతో సపోర్ట్ ఉండి ప్రతి దానిలో పాల్గొనాలి. మన ప్రజలందరికీ మనం మంచి చేస్తున్నాం, చెడు చేస్తలేం కాబట్టి ఆయన వెనువెంట ఉండి అన్ని ప్రోగ్రాంలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం. 2021 నూతన సంవత్సరం ఆనందభరితం కావాలని, అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం, భాగ్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నానని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. వేమనవాడ పట్టణంలోని ప్రధాన బస్టాండ్ వద్ద ఈరోజు ఆటో యూనియన్ నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్, ఎల్ల పోసెట్టి, నాయకులు వస్తాద్ కృష్ణ, కనికరపు రాకేష్, కొలకని రాజు, ఆటో యూనియన్ నాయకులు ఎస్కే బీఆర్, మర్రిపెల్లి రాజు, సందెల దేవయ్య తదితరులు పాల్గొన్నారు.2021 నూతన సంవత్సర పరిదిన సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ముందుగా వేములవాడ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో
ప్రతి ఏటా ఘనంగా కూడా కొత్త సంవత్సర వేడుకలను తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కేకును కట్ చేసి నిర్వహించుకునే కార్యక్రమం ఈరోజు కూడా మరి కేకును కట్ చేసి నూతన సంవత్సర వేడుకను ప్రారంభించడం జరుగుతున్న సందర్భంలో చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షుడితో సహా వారి యొక్క ఉపాధ్యక్షులు కార్యదర్శులు కార్యం సభ్యులు అటు ఇరున్న ప్రతి ఒక్క సభ్యుడికి ఈ విధంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి జేసీ సమయసటి పెద్దలు తిరుమలడ్డ గారు కనకన్న గారు అదేవిధంగా వేలపట్ల అధ్యక్షులు చాలామంది కౌన్సిల్ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా వైపు నుంచి అభినందనలు ధన్యవాదాలు అందజేస్తూ ఈ కార్యక్రమం కాపాడించి అటు ఇరుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా 2021 సంవత్సరం అందరికీ మంచి జరగాలని అందరూ కూడా ఆయుర్వేదం దర్శించుకుని ముందుకు సాగాలని ఆ స్వామిని ప్రార్థించుకుంటూ అందరూ కూడా 2021వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. బీజేపీ నాయకులు తమ ఉనికిని చాటుకోవటం కోసమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్ మానువాడ జలాశయం పేరిట అధిక మొత్తంలో వసూలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు మేడిపల్లి సత్యం అధికారులను ప్రజాప్రతినిధులను అసభ్య పదజాలంతో ఏకవచనంతో దురుసుగా మాట్లాడుతున్నారని ప్రజాక్షేత్రంలో ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తరపాక కొండయ్య, అనుముల భాస్కర్, నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. మాజీ సర్పంచ్ సరవిందర్ గారు కోరుకున్నది తస్మా జాగ్రత్త, మంచి పదంతో మంచిగా ఉండు, మంచిగా మెదలు, కానీ అనవసరమైన మంది మీద నిందలేస్తే ఆకాశం మీద ఊస్తే మన మీద పడుతుంది, గుర్తుంచుకో జాగ్రత్త బిడ్డ. రోజున రాజ్ న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి బోయినపల్లి మండలం మానవాడ ఇసుక క్వారీకి సంబంధించిన వార్త ఏదైతే వచ్చిందో ఆ వార్త అసత్యపు ప్రచారంగా మేము చెప్తున్నాము. ఎందుకంటే బోయినపల్లి మండలం మానవాడ గ్రామంలో ఇసుక క్వారీ అనేది నడవట్లేదు. అలాగే అసలు క్వారీకి సంబంధించి అసత్య ప్రచారం చేస్తే తీవ్రంగా ఇంకోసారి ఇట్లాంటి చేసినట్లయితే ఊరుకునే సమస్య లేదు. దేనికైనా కానీ మేము చేసి మీద చర్య తీసుకోవడం, పోలీస్ చర్య కానీ లేకుంటే లీగల్గా కానీ దేనికైనా మేము తీసుకోవడానికి మేము వెనకాడేది లేదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. పూస రవీందర్ అనే భవిష్యత్తులో ఇట్లాంటి చేసినట్టయితే బాగుండదని హెచ్చరిస్తున్నాం. నమస్కారం. నిన్న రాజ్ న్యూస్ ఛానల్ అనేది ఒక బోకస్ వారి పబ్బం కట్టుకోవడం కోసము అధికారంలో ఎవరైతే ఉంటారో వారి మీద నిందలేసి ఆ ఛానల్ క్రియేట్ ఒక మర్యాద ఇచ్చి మాట్లాడతారు. ఒక ఉన్నత స్థాయి యొక్క ఎమ్మెల్యే పదవులు ఉన్న వాళ్ళని కూడా వాడు వీడు అంటుండంటే ఈ చెప్పదాన్ని ప్రజలు గమనిస్తారు. నీకు తగిన బుద్ధి ఇవరకు చెప్పారు, పబ్లిక్ తప్పకుండా నీకు మళ్ళీ బుద్ధి చెప్తారని ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకు హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాసంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు పూల బొకే స్వీట్ అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, అనుముల భాస్కర్, వైఎస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రింటైన్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, శ్రేయాభిలాషులకు, చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి, మా మహిళా అక్కజెల్లెలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబాలు చాలా గొప్పగా, ఆర్థికంగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారం చాలా ఉన్నతంగా, సకాలానికి వర్షాలు పడి మంచి పంటలు పండాలని, ప్రతి ఒక్కరూ మరి ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్నతంగా ఎదగాలని చెప్పి, ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మరి మనస్ఫూర్తిగా కోరు. ఈ సందర్భంలో ఇదంతా కూడా పేదలకు ఒక వరంలాగా మారినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. గతంలో హాస్పిటల్లో పడ్డే ఒక ఆరోగ్యశ్రీ మాత్రమే వర్తించేటువంటి అవకాశం ఉండే, అటువంటిది ఇవాళ ఆరోగ్యశ్రీ వర్తింపకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న ప్రతి పేషెంట్కు ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ఇవాళ డబ్బులు అందజేస్తా ఉన్నాయి. కనుక
ప్రజలందరికీ కూడా అన్ని రకాల అటు కళ్యాణ లక్ష్మి కావచ్చు అటు ఆసరా పెన్షన్ కావచ్చు రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు పారదర్శకమైనటువంటి పరిపాలన నేరుగా ఎక్కడ కూడా ఒక దళారీ వ్యవస్థ లేకుండా ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా నేరుగా ప్రజలకు ప్రజా సంక్షేమం అందడం కోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి మా నియోజకవర్గ ప్రజల తరపున ప్రజాప్రతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం కొత్త సంవత్సరం 300 కాపు సామాజిక వర్గం బలోపేతమే అందరికీ ఆదర్శంగా ఉండాలని 300 కాపు నిత్య అన్నదాన సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త సంవత్సరం 2021 లో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అద్భుతమైన విజయాలను అందుకోవాలని కోరారు. యదావిధిగా కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ డిమాండ్ చేశారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని బీజేపీ పార్టీ పక్షాన ఖండిస్తున్నామని వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని యదావిధిగా కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి ఎర్ర మహేష్ పేర్కొన్నారు. ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర రైతాంగం పక్షాన మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది అవుతా ఉంది కొనుగోలు కేంద్రాలు మరి కొనసాగించడం వల్ల అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నువ్వేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఆ యొక్క డబ్బులు మేము వెచ్చిస్తున్నావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తేనే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ఏ విధంగా అయితే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 15 సంవత్సరాలుగా ఒక గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత పెద్ద సమస్యను పరిష్కారం చేసుకున్నావే. ఇలా నువ్వు రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటే మొన్నటికి మొన్న జగిత్యాలలో మక్కల కొనుగోలు విషయంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రకటన చేస్తే ఇక్కడ రైతాంగం ఎవరు కూడా ఊరుకోక ఏ విధంగా నీ మీద ఒత్తిడి పెంచి మరి మక్కల కొనుగోలు కేంద్రాలు మరి మళ్ళీ నీ ద్వారానే కొనుగోలు చేయించుకున్నామో ఇలా దుబ్బాక దెబ్బకు హైదరాబాద్ దెబ్బకు మరి ఆగమాగమైపోయి ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నావు. ఖబర్దార్ కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రభుత్వాలు పనిచేయాలి తప్పితే ఇష్టం వచ్చినట్టుగా నియంత్రిత దూరంలో పనిచేసే తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తేరుకోవాలి, ముఖ్యమంత్రి గారు మరి ప్రకటించినటువంటి నిర్ణయాన్ని వాపసు తీసుకొని రాబోయేటువంటి ఏసంగి పంటను మళ్ళీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తా అని చెప్పేసి ప్రకటించాలి తప్పితే ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం సిద్ధంగా లేరు. ప్రధానంగా బడుగు బలహీన వర్గాల నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతన్నల కొరకు మరి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చెందుర్తి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కొత్త సంవత్సర సంబరాలు ఈ సందర్భంగా బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 2020 సంవత్సరంలో ప్రజలందరూ కరోనా తీవ్ర ఇబ్బందులు పడ్డారని 2021 సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు సాగి అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగాల మల్లయ్య, సీనియర్ పాత్రికేయులు గొట్టె మనోహర్, లింగాల లింగయ్య, లాండే ప్రసాద్, పాత్రికేయులు ఏనుగుల కృష్ణ, పత్తిపాక నాగరాజు, శ్రీపతి శ్రావణ్, మారుపాక నవీన్, బొడ్డు శ్రీనివాస్, బొట్లవారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పక్కన పెట్టి 2021 సంవత్సరం పూర్తిగా అందరికీ ఆయురోగ్యాలను కల్పించి ప్రజలందరినీ అభివృద్ధి పాటలు నడిపించాలని చెందుర్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఈరోజు కేక్ కట్ చేసి మా సోదర పాత్రికేయులతోటి మన సింగిల్ విండో చైర్మన్ సీనన్న, డైరెక్టరు లింగాల మల్లయ్య, మిత్రులు అందరితో కూడా ఇలా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషంగా గడపాలని మా ప్రెస్ క్లబ్ తరఫున కోరడం జరిగింది. 2021 నూతన సంవత్సర ఉత్సవాలను స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గారు, అలాగే ఇతర పాత్రికేయ మిత్రులు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగాల మల్లయ్య గారు, మరి మిత్రులు రవీందర్రెడ్డి గారు, రాములు గారు అందరి సమక్షంలో ఈ రోజున నూతన సంవత్సరం యొక్క సెలబ్రేషన్స్ ఈ ప్రెస్ క్లబ్ ఆవరణలో మరి జరుపు చాలా సంతోషకరమైనటువంటి విషయంలో జరుపుకోవడం ఎంతో బాధలో ముంచి ప్రజలందరినీ కూడా మరి బాధ పెట్టి ఎన్నో రకాల అవస్థలు పెట్టినటువంటి 2020కి మనం విడుకలు పలికినాం. కనీసం ఈ 2021లోనైనా కూడా మరి ప్రజలందరూ కూడా సకల సౌభాగ్యాలతో మరి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లే విధంగా ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి మనందరినీ కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్ అందజేసిన అంబులెన్స్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి శ్రీ కేటీఆర్ జెండా ఊపి
మునుగోడు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్ ప్రజల కోసం అందజేసిన అంబులెన్స్ను వినియోగించుకోవాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.